నిర్మించిన ఈ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకుని తన పిల్లలకు తెలియజెప్పే వారు లేని ఆ సమయంలో దేవుడు ఒకరిని పుట్టించుకున్నాడు. ఆయనే జయశాలి శ్రీ పిలుస్తున్నాడు. సత్యమైన బోధ ఏంటో తెలియజెప్పింది. అందుకే ఆయన పుట్టిన రోజును ఘనంగా ఈ విధంగా అనేక ప్రాంతాలలో మరి చాలా మంచి మంచి కార్యక్రమాల ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం మరి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు మీ మధ్యలోకి వచ్చిన ఆయన మహానుభావుడు 70 సంవత్సరాలకు వచ్చిన ఆయన ఎప్పటికీ దేవుడి సేవలే, ఎప్పటికీ ప్రసంగాలే, ఎప్పటికీ మహాసభలే. కలిసిపోకుండా 70 సంవత్సరాలుగా మహానుభావుడు భూమి మీద పరలోకపు తండ్రి కొరకు పోరాటం, పరలోకపు తండ్రి కొరకు ఈ రోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు అండి. ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వి మేము కూడా చెయ్యాలి అని ఈ చిన్న కార్యక్రమంతో ముందుకొచ్చాము. కాబట్టి బైబిల్ సారం ఒకటేనండి, మనందరికీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ గురించి నా గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం పాపంలో పడిపోతే మనందరి కొరకు యేసుక్రీస్తుల వారి రక్తాన్ని మన కొరకు ఇచ్చేశాడు. తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు నిజంగా ఆయన మాకు ఇచ్చే మనసును ఇచ్చాడు. ఒకరికి తోటి వారిని ప్రేమించే మనసును మాకు ఇచ్చాడు. మాకున్నదంతా తోటి వారి కోసం, మాకున్న ఆస్తిని వాళ్ళ కోసం అనేక కార్యక్రమాల ద్వారా మేము ఖర్చు పెట్టేలాగా ఆయన మాకు నేర్పించాడు. కాబట్టి మేము చేయగలిగాం. ఈరోజు మేము మనముండకూడదు, యూదావలే ద్రోహమే చెయ్యకూడదు. కయీను వలె మనముండకూడదు, యూదావలే ద్రోహమే చెయ్యకూడదు. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. మనముండకూడదు, హౌవవలి నేరమే నెట్టకూడదు. ఆదాము వలి మనముండకూడదు, హౌవవలి నేరమే నెట్టకూడదు. బాలు వలి బ్రతకాలి, జయశాలి వలి జయించాలి. బాలు వలి బ్రతకాలి, జయశాలి వలి జయించాలి. ఆ యేసు వలెలు మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి.